సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ లో ఉన్న టీమిండియా ఇప్పటికే టెస్ట్ సిరీస్ టీ ట్వంటీ సిరీస్ ను పూర్తి చేసుకుంది టెస్ట్ సిరీస్ సమం కాగా టీ ట్వంటీ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఇప్పటికే ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి దాంతో ఇవాళ జరగనున్న చివరి వన్డే మ్యాచ్ కీలకంగా మారింది ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా అదే జోరును రెండో మ్యాచ్ లో కొనసాగించలేకపోయింది రెండో మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యంతో ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది దీంతో మాంచెస్టర్ లోని వరల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది ఇక మ్యాచ్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నామని అన్నాడు టీ ట్వంటీలో ఇంగ్లాండ్ పై మేమే పైచేయి సాధించాం కానీ వన్డే లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి అందుకే సరే ఒక మ్యాచ్ లో గెలిచామని సూర్య తెలిపాడు అయితే రెండో మ్యాచ్ లో పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ టాప్ లీ అద్భుత బౌలింగ్ కారణంగా మ్యాచ్ చేజారిందని కానీ చివరి మ్యాచ్ లో అలా జరగనివ్వమని ధీమా వ్యక్తం చేశాడు సూర్యకుమార్ అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి సూర్యకుమార్ స్పందించాడు నా ఆటపై ఎప్పుడు సపోర్ట్ గా రోహిత్ శర్మ అంటూ చెప్పుకొచ్చాడు నా మీద నమ్మకం ఉంచి కీలక సమయంలో అండగా ఉంటూ భరోసా కల్పిస్తాడని అలాగే టీంలోని మిగతా కొత్త ఆటగాళ్లకు కూడా రోహిత్ అండగా నిలుస్తాడని రోహిత్ పై ప్రశంసలు గురిపించాడు సూర్యకుమార్ యాదవ్ ఇక ఇంగ్లాండ్తో జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ లో తన సెంచరీ గురించి ప్రస్తావిస్తూ మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ లో సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉందని కానీ ఆ మ్యాచ్ గెలిచి ఉంటే ఇంకా చాలా సంతోషించేవానని సూర్య తెలిపాడు ఇలాంటి మరిన్ని ప్రదర్శనలను టీమిండియాకు అందించాలని విజయంలో తన వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నా అంటూ సూర్యకుమార్ తెలిపాడు